फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल शारदा मैं रेसीपी दोंडकाय फ्राई क्रिस्पी टेस्ट चाला बहुत तक ट्राई चेयर एला वे तो कमेंट सेक्शन में शेयर इपड़े मैं फर्स्ट दोंडकायनी बाटर वाश्वाली ఇలా బాగా వాష్ చేసుకోండి చూడండి ఇలాగా క్లీన్ గా వాష్ చేసుకుని దానిలో ఎందుకు వేసుకుని ఇప్పుడు మనం దొండకాయలు తీసుకొని ఇవన్నీ ఇలా చివర్లు కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా మనం పల్చగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఇలా పల్చగా రౌండ్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మనకి పప్పులోకి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా అన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మనం దీనికి ఇంకా కావాల్సిన పదార్థాలు చూద్దాము టమాటాలు వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్నాను అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు మనం బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఫస్ట్ నేను దొండకాయ ముక్కలు వేస్తున్నాను ఎందుకంటే మనం టమాటా ఉల్లిపాయలు ఫస్ట్ వేసామంటే గనక దొండకాయలు ఫ్రై అవ్వవు సో అందుకని ఫస్ట్ దొండకాయల్ని మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగ వేయించుకొని తర్వాత మనము టమాటా ఉల్లిపాయ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుంది ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి మంచి గోల్డ్ కలర్ లో వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో మనము టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మనం ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి మగ్గించిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది సూపర్ గా చూసారు కదా ఈ రోజు రెసిపీ దొండకాయ ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ అన్ని కూడా నాతో షేర్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై